కోర్టులు ఎప్పుడు ఎందుకు ఎలా స్పందిస్తాయో చెప్పలేము చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి దాదాపు మూడు కోట్ల కేసులు దేశంలో ఉన్న కోర్టుల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి వీటికి తోడు ఇప్పుడు కొత్తగా శరవేగంతో రాజకీయ నాయకులు అధికారులు బిజినెస్ టైకూన్ల మీద వచ్చి పడుతున్న కేసులు పని భారంతో సతమతమైపోతున్న కోర్టుల్ని ఊపిరి సలపకుండా చేసి పారేస్తున్నాయి వీటి కోసం ఏర్పాటైపోతున్న ప్రత్యేక కోర్టులు అదనపు బెంచీలు కూడా ఉక్కపోతకు గురైపోతున్నాయి పెరిగిపోతున్న పాపాల చిట్టాల పేజీలు తిప్పుతున్న కొద్దీ కడుపులో దేవేసినట్టుంటుంది ఇక పుండు మీద కారం చల్లినట్లు కొంతమంది కోర్టు న్యాయమూర్తులు సైతం బోన్ లెక్కిన వైనాలు ఒక జడ్జిని పదవి నుంచి తొలగించడం అంటే పార్లమెంటు సభ్యుల ఆమోదం కావాల్సిందే కానీ అంతటి పరిస్థితి తెప్పించుకున్న వాళ్లను వేళ్ల మీదే లెక్క పెట్టచ్చేమో మన ఘరాన నేరగాళ్ల శక్తి సామర్థ్యాల మీద మాకెటువంటి అనుమానాలు లేవు ఒక న్యాయస్థానానికి కొత్తగా జడ్జి వచ్చారంటే చాలు ఆయన పుట్టు పూర్వోత్తరాలతో ఆయన బలాబలాల్ని బలహీనతల్ని జాతకాలతో పాటు క్షణాల్లో సంపాదించేస్తున్నారు వాళ్ళు వీటికి తోడు సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ చేసే కోర్టు ఉద్యోగులు ఒకవైపు డేగ కళ్లతో వీక్షించే మీడియా ఇంకోవైపు ఉండనే ఉంది ఈ సమాచార యుగంలో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు ఏ విషయం కూడా రహస్యంగా ఉండబోదన్నది ఇక్కడ చెప్పదలుచుకున్నది ఇంతటి ఉపోద్ఘాతానికి అసలు కారణం కోర్టు తీర్పులు వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి మాత్రమే కొంతకాలం క్రితం అన్నా హజారే టీం లోక్పాల్ బిల్లు కోసం సివిల్ సొసైటీలతో కలిసి పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో కోర్టులిచ్చిన తీర్పుల్లో గణనీయమైన మార్పు కనిపించిందనే వ్యాఖ్యానాలు వినిపించాయి అంటే సమాజంలో న్యాయం పట్ల ధర్మం పట్ల ఆందోళన ఎక్కువైనప్పుడు వాటిని పర్యవేక్షించే న్యాయస్థానాలు వాటిని నిర్దేశించే న్యాయమూర్తుల మీద అటువంటి సంఘటనల ప్రభావం ఉందనే చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యాల్లో చూసి చూడనట్లు వదిలేసే పోలీసులు సైతం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లే కోర్టులు కూడా వ్యవహరిస్తున్నాయని అనుకోవచ్చు అత్యంత క్లిష్టమైన టూ జీ స్పెక్ట్రం వంటి కేసుల్లో కోర్టులు ఎంత కఠినమైన తీర్పులిచ్చినా వాటిని దర్యాప్తు చేస్తున్న సిబిఐ వంటి సంస్థల్ని అవి మందలించినా అటువంటి పని చేయడానికి ప్రజల్లో కోర్టు తీరు పట్ల మెలిమెల్లెగా పెరుగుతున్న అసంతృప్తి కూడా కారణమని భావించవచ్చు టూ జీ స్పెక్టమ్ లాంటి కేసుల్లో కాగ్ నివేదిక ఇచ్చిన రాయ్ వంటి అద్భుతమైన అధికారులు వాటిని విస్తృతంగా ప్రచారం చేసిన మీడియాల ప్రభావం కోర్టు తీర్పుల మీద ఉండదని ఎలా చెప్పగలం ఆ మధ్య ఒక సర్వే తేల్చిన లెక్కల ప్రకారం మన దేశంలో రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల కుటుంబాలు కోర్టు గుమ్మాలెక్కి అక్కడ చదివించుకున్న లంచాల మొత్తం అక్షరాల ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు సగటున ఒక్కో కుటుంబం కోర్టుకు చెల్లించుకున్న మొత్తం రెండు వేల తొంభై ఐదు రూపాయలన్నది సదరు సర్వే సారాంశం కోర్టులో తమకు అనుకూలమైన తీర్పు రావడానికి సగటున రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు చెల్లించుకుంటే ఇక తమ కేసు విచారణలోకి రావడం కోసం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూట చెప్పుకున్నారు కోర్టుల్లి దేవాలయాలుగాను అందులో తీర్పులు చెప్పే న్యాయమూర్తుల్ని దేవుళ్ళగాను భావించే సగటు జనాభా మరి అటువంటి చోట్ల లంచాలిచ్చుకుంటున్నారంటే దాన్ని ఎలా నిర్వచించుకుందాం న్యాయస్థానాల మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదన్నది ఒక సాధారణ నియమం అటువంటి నియమాన్ని ఉల్లంఘించడం కోర్టు ధిక్కార నేరమవుతుంది కూడా నిజమే మనం సంక్రమింప చేసుకున్న బ్రిటిష్ న్యాయ వ్యవస్థ అందులో నుంచి పుణికిపుచ్చుకున్న కొన్ని లక్షణాలు రాచరికపు యుగానికి సంబంధించినవే సామాన్యుల్ని చిన్నబుచ్చేవిగా అవమానించేవిగా ఉన్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి కోర్టుల్లో పాటించే విధానాలు ప్రక్రియలు పద్ధతుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద మార్పులు లేవు ఇక కోర్టులంటే అదొక యుద్ద భూమిగాను అటువంటి చోట చేసే యుద్ధంలో నీతి నియమాలకు తావే ఉండదన్న అభిప్రాయం జనంలో ఏర్పడిపోయింది సాక్షులు కక్షిదారులు నల్ల కోట్ల అడ్వకేట్లు పెద్ద పెద్ద పుస్తకాలు పెద్ద పెద్ద బల్లలు బోనులు కొత్త వాళ్లలో ఒక భయాన్ని అయోమయపు వాతావరణాన్ని కలిగిస్తున్నాయి అనేది ఆ వ్యాసంలో స్థూలంగా చెప్పిన అభిప్రాయం ఇక న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత లోపించిందన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నవే వాళ్ల నియామకాల్లో నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని అధికార పార్టీతో వాళ్లకున్న సంబంధాలే వాళ్ల నియామకాలకు తోడ్పడుతున్నాయన్నది ఇటువంటి విమర్శల సారాంశం నిజానికి కోర్టుల పనితీరును లెక్కగట్టే యంత్రాంగం ఏదీ లేదని అందుకు సంబంధించిన ఒక చర్చ కూడా జరగడం లేదన్నది అభిప్రాయం ఇవన్నీ పసలేని విమర్శలని వాటిని ఖాతరు చేయాల్సిన పని లేదని భావించడానికి వీల్లేదు అయితే కోర్టులు ఇంతటి పరిభారంలోనూ కీలకమైన కేసుల మీద దృష్టి సారించి అద్భుతమైన తీర్పుల్ని వెలువరించడం ద్వారా ఇంకా వాటి పట్ల జనంలో ఒక గౌరవ భావం ఉంది వాటిని నియంత్రించే ఒక సరైన యంత్రాంగం ఉంటే వాటి పనితీరు మరింత బాగుపడుతుందనే ఆలోచన నుంచే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ లాంటి సంస్థని ఏర్పాటు చేసుకోవాలని పౌర సమాజం కోరుకుంటోంది న్యాయ వ్యవస్థ తన కాలం చెల్లిన కట్టుబాట్లు సంప్రదాయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుత సమాజ అవసరాలకు మార్పు చెందాలన్నది మాత్రం ముమ్మాటికి నిజం ఇప్పుడున్న న్యాయస్థానాల్ని లోక్పాల్ పరిధిలోకి తెస్తారో లేక ప్రత్యేక కమిషన్ కిందకే తీసుకొస్తారో తెలియదు కానీ వాటిని ఇప్పుడున్న స్థితి నుంచి కాపాడుకోలేకపోతే మాత్రం మనల్ని మనం వంచుకోవడమే అవుతుంది Just hypocrisy.